సిస్టర్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అండి చాలా బాగుంటుంది అన్నమాట హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాదు మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ అల్లం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి వడలోకి దేంట్లోకి అయినా కాంబినేషన్ అనేది బాగుంటుంది దీని యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకోవాలండి దాంట్లోనే 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం హీట్ అయినాక జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం వేగంగానే ధనియాలు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఈ రెండు వేగిన తర్వాత మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి అల్లం కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు దాకా యాడ్ చేసుకోవాలి అలానే ఒక చిన్న టమాటా సన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటాలు అల్లం కొంచెం మగ్గించుకోవాలండి టమాటా అల్లం కొంచెం మగ్గినాక దీంట్లోనే ఫ్రెష్గా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కూడా కొద్దిగా వేగాలన్నమాట దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా అవసరమైతే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి శనగపప్పు అన్నది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో శనగపప్పు వేయటం వల్ల ఒక 4 డేస్గా కూడా పచ్చడి అన్నది మనకి నిలవ ఉండదు కాబట్టి నేను యాడ్ చేయటం లేదు టమాటాలు కొంచెం మగ్గినాక దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఒక నేను ఒక కప్పు దాకా యాడ్ చేస్తున్నాను కొంచెం కారం అన్నది ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి కారం అన్నది తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చూసి వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎండుమిరపకాయలు కూడా మనం అట్లు తిప్పుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి మిరపకాయలు వేగినాక 1/2 టీ స్పూన్ పసుపు పసుపు పచ్చివాసన పోయినాక కొంచెం వేయించుకోవాలి మళ్ళీ వేయించుకున్నాక స్టవ్ అన్నది బంద్ చేసుకొని కొంచెం మనం దీంట్లోనే చింతపండు యాడ్ చేసుకోవాలండి చింతపండు కూడా లెమన్ సైజ్ తీసుకొని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది కొంచెం హీట్ మీద ఉంటే కొద్దిగా లైట్గా మెల్ట్ అయిపోతుంది అంతేకాదు మనకి మిక్సీలో వేసుకునేటప్పుడు కూడా బ్లేడ్కి పట్టకుండా టైట్గా చేయకుండా ఉంటుందన్నమాట ఇవి కంప్లీట్గా చల్లారిపోయాక కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి మనం మిరపకాయల్ని అల్లాన్ని అన్నీ కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సాల్ట్ అన్నది మీ టేస్ట్ తగ్గట్టే యాడ్ చేసుకోవాలి అలానే బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం అనేది ఒక్కొక్కరు స్వీట్ అనేది ఎక్కువ తింటారు ఒక్కొక్కరు స్వీట్ అనేది తక్కువ తింటారు కాబట్టి చూసి కూడా స్వీట్ అన్నది కూడా వేసుకోవాలి నేను వచ్చేసి 1/2 కప్పు దాకా తీసుకుంటున్నాను నేను తీసుకున్న మిరపకాయలకి కరెక్ట్గా సరిపోతుంది
ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మిరపకాయలు అన్నవి కొంచెం బ్లేడ్కి అన్నది టైట్ అవుతాయి, కాబట్టి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అన్నది మనం యాడ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి మనం బ్లెండ్ ఇచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి మెత్తగా పేస్ట్ లాగా అయింది. ఇది అన్నది తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు లేకపోయినా కానీ ఇలానే మనం దోశలోకి, ఇడ్లీలోకి, వడలోకి ఇలానే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. అల్లం పచ్చడి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం అప్పుడప్పుడు వేడివేడిగా దోశలు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి వేసుకున్నప్పుడు ఈ చట్నీ అన్నది వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న అల్లం పచ్చడి సేమ్ మనకి హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ తెలుగు సిస్టర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.